అయ్యాక ఓ దేవగౌడ కావాలి మనకి, ఓ గుజ్రాల్ కావాలి మనకి, ఒక హెడ్ పేరెంట్ విపి సింగ్ కావాలి మనకి, చంద్రశేఖర్ కావాలి మనకని ఎవడన్నా అనుకుంటాడా? అది ఇక్కడ సమస్య. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గనక ఆ రోజున గనక ఉండుంటే ఎమర్జెన్సీ టైంలో ఉద్యమానికి నాయకత్వం వహించింది జయప్రకాష్ నారాయణ, కానీ ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ చేసుకొచ్చారు. అదే గనక ఆయనే పిఎంగా ఉండుంటే జనతా ప్రయోగం సక్సెస్ అయ్యి కంటిన్యూ అయ్యి ఉండేది. అంటే అక్కడ స్ట్రేచర్ తన స్ట్రేచర్ ను వదులుకున్నాడు ఆయన, ఆ వదులుకోవడం మైనస్ అయింది. ఆయనకి ఇచ్చే గౌరవం వెలకవలేదుగా, దాని ఇంపాక్ట్ కదా చీలిపోయింది జనత. ఆ తర్వాత ఇవాళ చూసుకున్నప్పుడు కూడా విపి సింగ్ లేని చంద్రశేఖర్ లేని ఎవరో ఒకళ్ళ మీద బతకాలి, ఎవరో ఒకళ్ళ మీద బతకాలన్నప్పుడు బార్గెనింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున జగన్ దానికి మద్దతు ఇచ్చాడు అనుకోండి, ఏమంటాడు? నా మీద కేసులు తీసే, లేకపోతే చంద్రబాబు మొక్కలు దోసి అని అడుగుతాడు. ఒకవేళ చంద్రబాబు దాంట్లో కలిశాడు అనుకోండి, చంద్రబాబు అంటాడు జగన్ అర్జెంట్కి బొక్కలు దోసి అని అంటాడు. అవి తీరిస్తే జనాల ముందు చులకనవుతారా, సక్సెస్ అవుతారా? అది యాక్సెప్ట్ చేయరు కదా జనం. అది కాంగ్రెస్ కు ఒక రకంగా చెప్పాలంటే దీన్ని ఆఖరి పోరాటం అనాలి. ఎందుకంటే రాహుల్ గాంధీకి ఇట్ ఈస్ ద ఎండింగ్ ఫైట్. కాంగ్రెస్ రాహుల్కి, కాంగ్రెస్ కు ఉంటది. ఇంకెవరు ఉంటారు సార్? ఇప్పుడు అదే ఇక్కడ సోనియా గాంధీ చూడండి, నిన్న దాంట్లో రాహుల్ తర్వాత ప్రియాంకకి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అంటే ఏంటి, రాహుల్ గారికి ఈ ట్రిప్ సక్సెస్ కాకపోతే ప్రియాంకని ముందు నెక్స్ట్, అది ఆవిడ చేసుకున్న ఒక తలతెక్క పని ఉంది. ఆవిడ కనుక ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మొన్న గనక సీరియస్ నేనే తీసుకురాబోతున్నాను అనే మాట చెప్పకుండా ఆవిడ అక్కడ అధ్యక్షురాలు ఈ కథ అంతా నడిపించుకోకుండా ఉంటే ఆవిడ గ్యారంటీగా రాహుల్కి ప్రత్యామ్నాయం కనిపించేది. రాహుల్ కంటే విఫలమైన నాయకురాలు ఆవిడ. ఉత్తరప్రదేశ్ లో రాహుల్ ఉన్నప్పుడు 4 సీట్లు వచ్చినాయి. ఇవి వచ్చిన తర్వాత అన్నయ్య ఓడిపోయాడు, రాహులే ఓడిపోయాడు, ప్లస్ ఒక్క సీటుకి పడిపోయింది. అంతకుముందు 30 సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటుకి పరిమితం అయిపోయింది. అంటే ఎత్తులు తెలుసా, పొత్తులు తెలుసా, ప్లానింగ్ తెలుసా, ఏమీ తెలియని మనిషి అని. ఇప్పుడు ఆవిడ తర్వాత అంటే రాహుల్కి ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న హింట్ ఏంటంటే ఇది కూడా పీకే ప్లాన్. నేనంటూ ప్రశాంత్ కిషోర్ గారు చెప్పింది ప్రియాంకకి ప్రయారిటీ ఇవ్వమని చెప్పేసి, ఇప్పుడు ఏంటి తెలివితేటలు, వీళ్ళందరూ కలిసి చింతన బయటకులో చేసింది. వీళ్ళకి కాంగ్రెస్ తప్పించి బతకడం చేత కదా బయట. కాబట్టి ఇప్పుడు ముందు రాహుల్ నువ్వు ఇట్లా వెళ్ళిపో, పాదయాత్ర ఎరగదీసేయి, కుమ్మేసి, కాకపోతే తర్వాత ప్రియాంక చూసుకుంటది. ఈ ట్రిప్ కాలేదనుకోండి, ఇక రాహుల్ వెళ్ళి చక్కగా విలాస అది విదేశాలు టూర్లు వెళ్ళి వస్తుంటాడు కదా, ఆయన అట్ట తిరుగుతుండొచ్చు. ప్రియాంక అని రేపు నాయకురాలుగా నుంచో పెడతారు. అందుకనే రాహుల్కి ఇది ఫైనల్ ఫైట్ అనమాట. ఇప్పుడు కమ్యూనిస్టులు ఈ రోజు వరకు పవర్ లోకి రాలేదు, కానీ వాళ్ళు ఉండలా బిఎస్పీ దేశవ్యాప్త పవర్ లోకి ఏం రాలేదు, జాతీయ పార్టీని వాళ్ళు ఉండలా. పార్టీలు ఉంటాయి జాతీయ పార్టీ అనేది, కానీ నిలబడాలి అంటే ఇక్కడ నాయకత్వం, ఇక్కడ రాహుల్కి నాయకత్వానికి సమస్య అనమాట.